మనందరికీ దయచేయుగాక. మొట్టమొదటిగా దేవుడి ఈ మధ్యాహ్న కాలంలో మనందరికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను. అలాగే తల్లిదండ్రులు, పెద్దలు, మరి మిస్టర్ మిసెస్ నోబుల్ గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. మరి దేవుడు అమ్మను నాయనను ప్రేమించి గర్భఫలంగా ఇచ్చిన వారి పిల్లలందరికీ, ఇమ్మాన్యుయల్ గారికి, వారి కుటుంబానికి, దయాకర్ గారికి వారి కుటుంబానికి, సుందర్ గారికి వారి కుటుంబానికి, అట్లాగే సోలమన్ వారి కుటుంబానికి, మనోహర్ వారి కుటుంబానికి, మరి బెంజమిన్ వారి కుటుంబాలకు, మరి మా ఫ్యామిలీ పక్షంగా, మరి హోలీ క్రాస్ చర్చ్ సంఘ పక్షంగా కూడా మీకు మా హృదయపూర్వకమైన శుభములు, శుభాశీర్వాదాలను తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో మనం అందరం ఫ్యామిలీగా కూడుకొని ఉన్నాం కాబట్టి ఐ థాట్ ఆఫ్ రీడింగ్ దిస్ ప్రేయర్ విచ్ మరి డేవిడ్ చేసినటువంటి చక్కటి ఫ్యామిలీ ప్రేయర్. మరి వాట్ ఈజ్ అవర్ ఫ్యామిలీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్? మన కుటుంబం దేవుని సన్నిధానంలో ఏమై ఉన్నది, దేవుడు ఏ విధంగా మనల్ని దీవించి ఆశీర్వదించి ఉన్నాడో మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ధ్యానించకముందు మరి ఒకసారి ఇమ్మాన్యుయల్ గారికి మనందరి పక్షంగా యాజ్ ఎ ఫ్యామిలీ అండ్ యాజ్ ఎ చర్చ్ వీ వుడ్ లైక్ టు విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే ఇన్ అడ్వాన్స్. మరి దేవుడు ఇంకా మీకు దీర్ఘాయుష్నిచ్చి మంచి ఆరోగ్య బలమనిచ్చి సుఖజీవంతో గడిచి మంచి సంవత్సరాలను దయచేసి మరి దేవుడు తన సన్నిధి మీ పైన ప్రకాశింపచేసి మీకు తోడుగా ఉండాలని, మీ తలంపులు ఆలోచనలన్నింటినీ కూడా సఫలపరచచ్చు దేవుడు మీ పిల్లల పిల్లలను చూసే గొప్ప ఆధిక్యత ఇష్టకాలాన్ని ఇంకా దేవుడు అనుగ్రహించి దేవుని మహిమ కొరకు మీరు ఎక్కడున్నాను దేవుని మహిమలో వాడబడుటకు దేవుడు తన సహాయం మీకు దయచేయాలని మేమందరం కూడా హృదయపూర్వకంగా మరి ప్రార్థిస్తూ నీకు మీకు మా శుభములను తెలియజేస్తూ ఉంటున్నాను. మరి ప్రభునందు ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే మనం లోకంలో ఎంత ఉన్నా ఎవ్రీబడి నీడ్ ఏ ఫ్యామిలీ. వితౌట్ ఫ్యామిలీ నోబడి క్యాన్ సర్వైవ్, నోబడి క్యాన్ లివ్ కదా. మరి వెదర్ గుడ్ ఫ్యామిలీ ఆర్ బ్యాడ్ ఫ్యామిలీ, బెస్ట్ ఫ్యామిలీ, బెటర్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనకి ఏ ఫ్యామిలీ ఉన్నా వి ఆల్ నీడ్ ఏ ఫ్యామిలీ ప్రైమరీగా. తర్వాత దెన్ వీ గో జాబ్ అండ్ సొసైటీ అండ్ ఎక్సెట్రా ఎక్సెట్రా, కానీ ప్రైమర్లీ బేసికలీ వీ ఆల్ నీడ్ ఏ ఫ్యామిలీ టు స్టార్ట్ అవర్ లైఫ్, టు బిగిన్ అవర్ లైఫ్ కదా. అండ్ ఇట్ ఈస్ ద ఓన్లీ ఫ్యామిలీ విచ్ గివ్స్ అస్ హ్యాపీనెస్, జాయ్ అండ్ ఎవ్రీథింగ్. మనకు బయట ఎన్ని ఉన్నా కదా, ఎంత ఉద్యోగం ఉన్నా, మనం మొత్తం లోకం అంతా సంపాదించినా కదా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎ ఫ్యామిలీ ఫర్ అవర్ సెల్స్ కదా, మనకు కుటుంబం లేకుంటే అమ్మ నాయన అక్కలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు, మళ్ళీ మనం అందరం ఎట్లుంటాం అనేది సెకండరీ థింగ్, కానీ టు హ్యావ్ ఎ ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కదా. అందుకే దావీదు మహారాజు కూడా మరి ఆయన తన ఫ్యామిలీ గురించి దేవుని ఎదుట ప్రార్థించడం మనం చూస్తున్నాం. ఈ దినమున అమ్మ నాయన మీరందరు ఇట్లా కలిసి ఉండడం కదా, మరి వారు ఎంతో ధన్యులు. సీయింగ్ చిల్డ్రన్ 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 కదా, మూడు తరాలను చూడగలగడం దేవుడు వారికి ఇచ్చినటువంటి కృప. మరి అందుకే మరి దావీదు మహారాజు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు చాలా చక్కగా ఈ ప్రేయర్లో గుర్తు చేస్తాడు ఏంటిదంటే 25వ వచనం నుంచి మనం చదివినాం, దేవా యెహోవాని దాసుడు నాకు నన్ను గూర్చియు నా కుటుంబంను గూర్చియు కదా. మనము మన ప్రేయర్స్ అన్నీ కూడా ఫస్ట్ వెన్ ఎవర్ వీ ప్రే ఫస్ట్ వీ ప్రే ఫర్ అవర్ సెల్స్ ఉంది, దెన్ అవర్ ఫ్యామిలీ, దెన్ కమ్స్ ఎనీ అదర్ థింగ్ కదా. కానీ ఫస్ట్ మన అంటే దట్ ప్రయారిటీ ఆఫ్ ద ఫ్యామిలీ ఈస్ దే, కాబట్టి ఇట్స్ గుడ్ టు ప్రే ఫర్ ఫ్యామిలీ అండ్ ఇట్స్ గుడ్ టు బీ థ్యాంక్ఫుల్ యాజ్ ఎ ఫ్యామిలీ టు ద లార్డ్. అందుకే కుటుంబం అనేటటువంటిది దేవుడు ఇచ్చిన ఒక మంచి వ్యవస్థ. మరి ఇంకా థియాలజికల్గా చెప్పాలంటే ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ఏ రిజెంబ్లెన్స్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్ కదా. ప్రతి కుటుంబం కూడా పరలోక రాజ్యానికి ప్రతిబింబమని మనం జ్ఞాపకం చేసుకుంటాం, ఎందుకంటే ద లవ్ అండ్ వార్మ్త్ దట్ వీ గెట్ ఇన్ ద ఫ్యామిలీ. కాబట్టి ఫ్యామిలీ అనేటటువంటిది దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. ఈ దినంన ఈ ఫ్యామిలీలో మీరు ఈ విధంగా చక్కగా కలిసి కలయికగా మరి తల్లిదండ్రులను కలిగి ఉండడం ఇట్స్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు ద చిల్డ్రన్ అండ్ ఆల్సో గ్రాండ్ చిల్డ్రన్. కాబట్టి హ్యావింగ్ ఎల్డర్స్ ఇన్ ద ఫ్యామిలీ ఈజ్ ఎ రియల్లీ ఫెదర్ ఇన్ అవర్ క్యాప్. మరి మనము పెద్దలు మనకు ఉండడం ఎంతో ఆశీర్వాదకరం. ఈ దినాలలో మనం చూస్తే పెద్దల విషయంలో, సీనియర్ సిటిజన్స్ విషయంలో మరి మనతో ముఖముఖమవుతున్నాం చాలా అవుట్ సైడ్
లవ్ లేనటువంటి కుటుంబాలలో. కానీ హ్యావింగ్ అవర్ ఎల్డర్స్ ఇన్ అవర్ మీట్స్ ఈజ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్. కాబట్టి దాన్ని బట్టి కూడా మిమ్మల్ని అభినందిస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఈ ప్రార్థనలో మనం గమనించినట్లయితే, దేవా యెహోవా నీ దాసుడు నన్ను గూర్చియు, నా కుటుంబమును గూర్చియు. మరి కుటుంబంలో పిల్లలు, అల్లుళ్ళు, గౌడళ్ళు, మన్మన్లు, మన్మరాన్లు కదా, దాసీలు, దాసులు అందరూ కదా, వాళ్ళందరినీ కూడా వి కాల్ ఇట్ యాజ్ ఎ ఫ్యామిలీ, బికాజ్ ఎవ్రీబడి వర్క్స్ ఫర్ అస్. కాబట్టి దావీదు మహారాజు ఆ విధంగా నన్ను గూర్చియు, నా కుటుంబంను గూర్చియు, నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నీ నిలిచినట్లు దృఢపరిచి, సైన్యంలో అధిపతి యెహోవా ఇశ్రాయేలుల దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడనైనా నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చి. హిస్ డిజైర్ ఏంటిదంటే హిస్ ఫ్యామిలీ షుడ్ బి ఎస్టాబ్లిష్డ్ బిఫోర్ గాడ్. దేవుని ఎదుట వారి కుటుంబం ఏమై ఉండాలంట? స్థిరపరచబడి ఉండాలి, కదలకుండా ఉండాలి, తొట్టిల్లకుండా ఉండాలి, పడిపోకుండా ఉండాలి కదా. దేవుని ఎరగనటువంటి జనాంగంగా ఉండకూడదు. మనం దేవుని ఎందు స్థిరపరచబడి ఉన్నామంటే దేవుని మాటల్లో, దేవుని వాక్యంలో, దేవుని సహవాసంలో మనం ఎల్లప్పుడూ కూడా నిలిచి ఉండేటటువంటి వారమై ఉండాలని దావీదు తన దేవుని సన్నిధిని ప్రార్థిస్తూ ఉంటున్నారు. మరి తన కుటుంబం అనగా చూడండి ఎంత ఆప్యాయత, ప్రేమ. డేవిడ్ ఫ్యామిలీలో కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉండే, చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండే కదా. ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ దట్ కదా, ఈ సేస్ ఈ ప్రేస్ అండ్ ఈ బీట్స్ బిఫోర్ గాడ్ ఏంటిదంటే, దేవా నన్ను నా కుటుంబాన్ని యూ ఎస్టాబ్లిష్ కదా, నా కుటుంబాన్ని స్థిరపరచు. మనం కొట్టుకోబోయే వాళ్ళలో ఉండకూడదు, చెదిరిపోయే కుటుంబంలో ఉండకూడదు కదా, మాసిపోయేటటువంటి కుటుంబంలో మనం ఉండకూడదు. కానీ మన కుటుంబం ఎక్కడ? దేవుని సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా స్థిరపరచబడ్డటువంటి కుటుంబంగా ఉండడము ఇట్స్ ఎ బ్లెస్సింగ్ టు ఎనీ ఫ్యామిలీ, ఎవ్రీ ఫ్యామిలీ కదా. మరి దేవుని సన్నిధానంలో మనం స్థిరపరచబడి ఉండడం అనేటటువంటిది మనకు ఆశీర్వాదకరం. అందుకొరకే మన యొక్క స్పిరిచువల్ ప్రాక్టీస్లో మనల్ని ఆ విధంగా స్థిరపరిచేది, ఐక్యపరిచేది, బలపరిచేది, కాపాడేది ఇట్స్ ఓన్లీ ప్రేయర్. అందుకే అవర్ పేరెంట్స్, ఫోర్ ఫాదర్స్ వాళ్ళందరూ మనకు నేర్పించింది ఏంటంటే మార్నింగ్ ప్రేస్, ఈవినింగ్ ప్రేస్, మార్నింగ్ ప్రేస్, ఈవినింగ్ ప్రేస్ కదా. ప్రతి ఉదయం ఆయన కృపను బట్టి, ప్రతి రాత్రి దేవుని యొక్క విశ్వాస్యత బట్టి. అదే దావీదు మహారాజు రాస్తారు, లేవగానే ఫర్ గివింగ్ దట్ గ్రేస్ ఆఫ్ ద డే కదా. మరి దినమంతా కూడా ఫర్ హిస్ ప్రొటెక్షన్ అండ్ ఫర్ హిస్ గైడెన్స్ ఆఫ్ ద డే గురించి మనం దేవునికి ప్రార్థన చేయాలి. కాబట్టి స్థిరపరచబడడానికి మొదటిది ఏంటిదంటే మన ప్రేయర్ఫుల్ లైఫ్, రెండవది ఏంటిదంటే మనం కృతజ్ఞత కలిగి ఉండడం దేవుని యందు, కుటుంబాలకు ఆశీర్వాదకరం. మూడవది ఏంటిదంటే మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి మహిమ తెచ్చే విధంగా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నాడు. మరి మొట్టమొదటిది నీ ఈ కుటుంబము దేవుని సన్నిధిలో స్థిరపరచబడాలని జ్ఞాపకం చేస్తున్నాడు. 27వ వచనంలో మనం చూస్తే, ఇశ్రాయేలుల దేవా సైన్యములకు అధిపతి యెహోవా నీకు సంతానం కలగజేయుదునని నీవు నీ దాసుడనే నాకు తెలియపరిచితి గనుక ఈలాగున నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగేది కదా. మరి మనం ఎప్పుడైనా ధైర్యంగా ఉంటే, మనం చిన్నగా ఉన్నప్పుడు మన పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలంటే భయం, ఇక ఏది అడగాలన్నా అమ్మ ద్వారానే. నాన్నల దగ్గరికి పోవాలంటే, మాది కూడా ఒక బిగ్ ఫ్యామిలీ, వీ టు ఆర్ వెరీ వెరీ బిగ్ ఫ్యామిలీ ఆఫ్ హ్యావింగ్ 8 చిల్డ్రన్ ఇన్ అవర్ ఫ్యామిలీ. మా నాన్న రైల్వేలో పనిచేసేటటువంటి వాళ్ళు, స్టేషన్ మాస్టర్. సో మేము కూడా ఏదన్నా అడగాలంటే మాకు అంత ధైర్యం ఉండేది కాదు నాయన దగ్గరకు వెళ్ళి. కాబట్టి మెల్లగా అమ్మకు చెప్తే అమ్మ పోయి మళ్ళీ నాయనకు చెప్తే అట్లా ఏదైనా యూజువల్గా మన ప్రాక్టీస్ అట్టనే ఉంటుంది కదా. అంటే వి రెస్పెక్ట్ అవర్ ఫాదర్స్ సో మచ్ అని ఒక వీ హ్యావ్ దట్ ఫియర్, భయం కూడా ఉన్నది అప్పుడప్పుడు కొడతారు తిడతారు అనేటటువంటి. కానీ మన మంచి కొరికేది కదా. ఆ దినంన వాళ్ళు ఆ విధంగా ఆ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ఉండకపోతే ఈ దినంన మనం ఎక్కడ ఉంటుంటుమో. కాబట్టి అందుకే మరి యూదుల యొక్క ఆచారం ఏంటిదంటే వాటిని మర్చిపోకుండా బాసికముల వలె పట్టుకొని ప్రాక్టీస్ చేయమంటారు. కాబట్టి అది మనం గుర్తు చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ధైర్యం గురించి మాట్లాడతారు. మనకు ధైర్యం ఎప్పుడు వస్తుంది అంటే వెన్ వీ మెయింటైన్ ర్యాపో కదా. ర్యాపో మనం మెయింటైన్ చేసినప్పుడే యూ కెన్ బోల్డ్లీ గో అండ్ ఆస్క్. మనం ఎప్పుడో సంవత్సరంతో సరిగనబడి
పోయి మాట్లాడమంటే నేను ఈ సంవత్సరం అంతా కనవాలి ఏం మాట్లాడాలని కదా గిల్టీనెస్ మనకు వస్తుంది. ప్లస్ వాళ్ళకు కూడా ఎప్పుడో కనిపిస్తే ఆవిడ అవసరం ఉంటేనే వస్తాడని వాళ్ళు కూడా అనుకుంటారు. కాబట్టి అట్లా కాకుండా మరి మనము ధైర్యంగా ఉండాలంటే వి షుడ్ హ్యావ్ ర్యాపో విత్ గాడ్ కదా. దేవుడితో దినా ప్రార్థించే ర్యాపో ఉండాలి, అడిగే ర్యాపో ఉండాలి, తెలుసుకునే ర్యాపో ఉండాలి కదా, దేవుని గురించి మాట్లాడే ర్యాపో ఉండాలి. కాబట్టి వి షుడ్ హ్యావ్ దట్ రిలేషన్షిప్. కాబట్టి మనం ఎస్టాబ్లిష్ దేవుల్లో కావాలంటే యూ షుడ్ మెయింటైన్ రిలేషన్షిప్ విత్ అలాడ్. వాట్ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ యూ మెయింటైన్ ఇట్స్ అప్ టు యూ కదా. ప్రేయర్లో ఉంటారా, వాక్యంలో ఉంటారా, టీచింగ్లో ఉంటారా, ఆర్ యూ విట్నెస్ యువర్ సెల్ఫ్ త్రూ యువర్ పర్సనల్ లైఫ్ కదా. మనం ఎక్కడున్నా ఇట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ క్యారీ బైబుల్ అండ్ సే యువర్ లైఫ్ షుడ్ ఇట్ సెల్ఫ్ బికమ్ ఏ మూవింగ్ చర్చ్ కదా. మనమే ఒక మూవింగ్ చర్చ్గా ఉండాలి ఎక్కడున్నా కూడా. కాబట్టి ఆ విధంగా దేవునితో మనం ధైర్యం కలిగి ఉండాలి. దావీదు మహారాజ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ వీక్నెసెస్ కూడా హీ హ్యాస్ దట్ కరేజ్ టు కమ్ టు ద లార్డ్. అందుకే 51వ దావీదు కీర్తన రాస్తాడు కదా, దేవ నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాక్యం బాబు చొప్పున నా అతిక్రమం కదా. ఒకవేళ ఆ ధైర్యం ఆ ర్యాపో ఆయనకు లేకుంటే ఇవిడ గాడ్ ఆయన పడిపోయేటటువంటి వాడు అయి ఉండేటటువంటి వాడే. కాబట్టి మరి రెండవది ఏమంటాడంటే నన్ను స్థిరపరచు, రెండవది ఏమంటాడు నన్ను నా కుటుంబాన్ని ధైర్యపరచమంటాడు, మూడవ మాట ఏమంటాడంటే 28వ వచనంలో యెహోవా నా ప్రభువా మేలు దయచేయుదునని నీవు నీ దాసుడనైన నాకు సెలవిచ్చుచున్నావే, నీవు దేవుడవు కనుక నీ మాట సత్యం. మూడవది ఏంటిదంటే మేలు. మరి పౌలు రాస్తాడు కదా రోమా పత్రిక 8వ అధ్యాయంలో, మరి ఆయన ఎందు భయభక్తులు గల వారికి సమస్తమును సమకూడి మేలు జరుగుతాయని మరి పౌలు రాస్తారు. కాబట్టి మనం ఎప్పుడైతే దేవుల్లో ఉంటామో అప్పుడు మనకు కాబట్టి మేలులు ఇట్ ఈస్ ద హ్యూమన్ టెండెన్సీ దట్ వి ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ అండ్ బెటర్ థింగ్స్ బెస్ట్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్ ఆర్ ఎనీబడి. మనం ఎవరినైతే నమ్ముతామో ఎవరినైతే విశ్వసిస్తామో ఎవరైతే మన పైన ఉంటారో అధికారులు ఉంటారో మన యొక్క మన టెండెన్సీ ఏంటిదంటే వి ఎక్స్పెక్ట్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ దే. సో ఇట్ ఈస్ అందుకే దావీదు మహారాజు కూడా దేవుని నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, నాట్ బ్యాడ్ థింగ్స్ బట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ గుడ్ థింగ్స్ ఫ్రమ్ ద లార్డ్. దేవుడు మేలులు చేసేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. మేలులు కుటుంబంలో మేలు, పిల్లల ద్వారా మేలు. అందుకే మరి సొలొమోను రాజు రాస్తాడు కదా భార్య దొరికిన వానికి మేలు దొరికిన అంటాడు కదా. ఇవన్నీ కూడా మేలులే. మనము మేలు అనగానే ఏదో గెటింగ్ సమ్ మనీ ఆర్ గెటింగ్ సమ్ హెల్త్ మనం అనుకుంటాం, కానీ ఎవ్రీ డే ఈజ్ దేవుడు మనల్ని తృప్తిపరచుతున్నటువంటి దేవుడు అయి ఉంటున్నారు. అందుకే దావీదు అనుభవం దేవుళ్ళు చాలా గొప్పది కాబట్టి ఆయన ఆయన కుటుంబం. అందుకే తరతరంలోకి దావీదు సింహాసనం మీద ఒకడు నీ నుండి ఉండకుండా మానడు అని ప్రభువు కూడా సెలవేయడం మనం చూస్తూ ఉంటున్నారు. కాబట్టి మన కుటుంబాలు మరి దేవునిలో స్థిరపడ్డటువంటి కుటుంబాలుగా ఉండాలి, దేవునితో సంబంధం కలిగినటువంటి ధైర్యం కలిగినటువంటి కుటుంబాలుగా ఉండాలి, దేవుని ద్వారా మేలులు పొందుతున్నటువంటి కుటుంబం అయి ఉండాలి. ఈ దినంన మనకున్న స్థితి అంతా కూడా దేవుని ద్వారా కలిగిన మేలే. మరి మనందరం కూడా మరి స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్ ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి కూడా ఫోర్ ఫాదర్స్ నుంచి కూడా మనం ధరిస్తే టుడే వాట్ వీఆర్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ ఆయన ఇచ్చిన మేలులే. మరి ఈ మేలులను బట్టి మరి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞులమై ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. అందుకే ఏమంటాడంటే నీవు దేవుడవు కనుక నీ మాట సత్యము అని జ్ఞాపకం చేస్తున్నాను. మరి నాలుగో విషయం మనం గుర్తు చేసుకుంటే 29వ వచనంలో దయచేసి నీ దేవుడనైనా నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించమంటాడు. కాబట్టి మేలులు పొంది ఆ మేలులు అక్కడనే ఆగిపోకూడదు. ఆ మేలులు కదా ఆ బెనిఫిట్స్ అన్ని షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ యాజ్ ఎ బ్లెస్సింగ్స్. చాలా మంది మేలులు పొందుతారు, అవన్నీ డెడ్ సీలో ఉన్నట్టే ఆకే ఆగిపోతాయి. మన వేరే వాళ్ళకు దే ఆర్ నాట్ యూస్ఫుల్ ఆర్ ఫేత్ఫుల్ టు అదర్స్. కానీ దేవుడు మనకు
ఆశీర్వాదం ఎప్పుడంటే వెన్ వి మనం ఎప్పుడైతే మనం ఇతరులకు దీవెనకరంగా ఉంటామో దట్ బికమ్స్ ఎ బ్లెస్సింగ్. బ్లెస్సింగ్ అంటే మన మిస్అండర్స్టాండింగ్ ఏంటిదంటే హ్యావింగ్ ఆల్ రిచెస్ విత్ ఇన్ అవర్ సెల్స్ వి ఫీల్ దట్ ఇట్ ఇస్ ఎ బ్లెస్సింగ్. ఇట్స్ నాట్ అట్ ఆల్ ఎ బ్లెస్సింగ్, ఇట్స్ ఓన్లీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. కానీ బ్లెస్సింగ్ అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే వెన్ యూ హెల్ప్ అదర్స్ కదా సార్. మరి నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు దెన్ ఓన్లీ పీపుల్ కెన్ సీ బ్లెస్సింగ్ ఇన్ యూ కదా. లేకపోతే దాని ద్వారా మనకేమి కూడా ప్రయోజనం ఉండకుండా పోతుంది. అందుకే దావీదు మహారాజు ఏమంటాడంటే నా కుటుంబము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువ నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడాలి. మరి ఆయన ప్రేయర్ ఏంటిదంటే నా కుటుంబం ఆశీర్వదింపబడి, లాస్ట్లో ఏమంటాడు, నా కుటుంబము నీ ఆశీర్వాదము నొంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడాలి కదా. కాబట్టి దట్ ఈస్ ద సిన్సియర్ ప్రేయర్ ఆఫ్ డేవిడ్. అప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు మన కుటుంబంలో జాయ్, హ్యాపీనెస్, పీస్ అండ్ ప్రాస్పరిటీ విల్ బి దేర్. మరి ఈ దినమున దేవుడు నోబులకు గారి యొక్క కుటుంబాన్ని ఆయన మా అమ్మని ఈ విధంగా దీవించి పిల్లలను మిమ్మల్ని అందరినీ కూడా కాపాడి మీ అందరినీ కూడా మంచి స్థితిలో దేవుడు ఉంచి మంచి విద్యాభ్యాసము మంచి ఉద్యోగాలలో దేవుడు మనల్ని నిలిపి మనకు ఏ కొరత కొదువ లేకుండా దేవుడు ఉంచాడు కదా. మరి ఆ కంటెంట్మెంట్తోన మనం ఎల్లప్పుడూ కూడా దేవుని ఎంతో తృప్తితోన మనం జీవించేటటువంటి వారమై ఉండాలని మరి జ్ఞాపకం చేస్తున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ లిటిల్ ప్రేయర్ అబౌట్ ది ఫ్యామిలీ. మరి దావీదు మహారాజ్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా మన ఫ్యామిలీలో ఫ్యామిలీ ప్రేయర్లో ప్రతిదినం మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటిదంటే ఫస్ట్ దేవా నా కుటుంబాన్ని నీ సన్నిధిలో ఎస్టాబ్లిష్ చేయి, రెండవది దేవా నా కుటుంబము లెట్ మై ఫ్యామిలీ హ్యావ్ ర్యాపో విత్ యూ కదా, నీతో సంబంధం కలిగినటువంటి కుటుంబంగా ఉండాలని మనం ప్రార్థన చేయాలి. మూడవది ఏంటిదంటే నా కుటుంబం మేలులతో దీవించబడాలి. నాలుగవది ఏంటంటే నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, నా కుటుంబము ఆశీర్వాదకరంగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఈ ప్రార్థన ఈ దినం మీ కుటుంబంలో దేవుడు నెరవేర్చిండని చెప్పటలో దెర్ ఇస్ నో డౌట్ అట కదా. దేవుడు చక్కగా మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన విధంగా దేవునికి స్తోత్రంలో చెల్లిస్తూ ఒక రెండు మాటలు ఇమ్మాన్యుయేల్ గారి గురించి రెండే మాటలు మనం బైబిల్లో చదువుతాం. యాజ్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ టు 60th ఇయర్ ఇట్స్ అ రియల్లీ వండర్ఫుల్ అండ్ బ్లెస్సింగ్. ప్రసంగి ప్రసంగి 5వ అధ్యాయము 18 నుంచి చివరి ప్రసంగి 5వ అధ్యాయము 18వ వచనం నుండి 20 దాకా. మరియు కోరదగినది గాను చూడ ముచ్చట అయినది గాను నాకు కనబడినది ఏదనగా దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానం పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటే, ఇదే వారి భాగ్యం. మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని ఎందు తన భాగం అనుభవించుటకును అన్నపానం పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడ్ల అతనికి ఆస్తికి దేవుని ఆశీర్వాదం కలిగిందనుకొనవలను. అట్టివానికి దేవుడు హృదయానందం దయచేసి ఉన్నాడు కనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకం చేసుకున్నాడు. మూడు విషయాలు గుర్తు చేస్తారు మేనేజర్ గారు ఇక్కడ. మరి ప్రసంగి సొలొమోను రాస్తూ మరి ఈ ఈ ప్రసంగి అంతా కూడా వ్యర్థం 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 అనే ఉంటుంది కదా. కానీ ఇక్కడ ఒక మూడు విషయాలు గుర్తు చేస్తాడు ఏంటంటే చూడ ముచ్చట అయినది, రెండవది ఏమంటాడు కోర తగినది, విచ్ ఈస్ అడోరబుల్ అడాప్టబుల్ యాక్సెప్టబుల్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అవి దేర్ ఆర్ 3 థింగ్స్ అంటాడు కదా. మరి మొట్టమొదటిది ఏంటిదంటే కదా తనకు నియమించిన దినములన్నీ ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితం అంతటి వలన క్షేమంగా బ్రతుకుచుండుటయే, ఇది వానికి భాగ్యం. మరి కొండ మీద ప్రసంగం చేస్తూ ధన్యులు ధన్యులు అంటారు కదా యేసు ప్రభు. అందులో మరి ప్రసంగి గుర్తు చేస్తారు ఏంటిదంటే మొదటి మనకు మనం కోరదగిన ధన్యత ఉండదగిన ధన్యత దేవుడు ఇచ్చేటటువంటి ధన్యత ఏంటిదంటే మన ఆయుష్కాల దినములలో మన కష్టార్జితాన్ని
అనుభవించేటటువంటిది. అందుకే 128వ దావీదు కీర్తన ఏమంటాడు కదా, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించాడు. మరి ఈ దినమున ఈ 60 ఇయర్స్ ఆఫ్ లైఫ్ జర్నీలో దేవుడు మరి ఈ యొక్క గొప్ప బ్లెస్సింగ్ మీకు ఇచ్చిండు, మరి దేవుడు ఆశీర్వదించిండు. కాబట్టి మరి యూ షుడ్ బి ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు గాడ్ అని గుర్తు చేస్తూ ఉంటున్నాను కదా. ఇది మొదటిది ఏంటిదంటే ఈ భాగ్యము ఈ ధన్యత ఎవరికంటే దేవుని యందు భయభక్తులు గలవారికి. రెండవ విషయం ఏంటిదంటే మరి ఒకడు తన ఒకని ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును దేవుడు ఏం కలగజేయాలా, వీలు కలగజేసినట్లయితే కదా. అందుకే అంటాడు ఒకడు భూమి అంతా కూడా సంపాదించి రాత్రి తన ప్రాణం పోతే నీకేం ప్రయోజనం అని ఎస్ ప్రభు అడుగుతాడు ఆ ప్రశ్న కదా. కాబట్టి దేవుడు దాన్ని ఎంజాయ్ చేసేటటువంటి భాగ్యాన్ని కూడా ఇవ్వాలి కదా. మన జయలలిత కానీ గాలి జనార్దన్ కానీ వీళ్ళందరినీ చూస్తే వాళ్ళకు తక్కువేం లేదు. బంగారు పల్లాలలో సద్దాం హుసేన్ కానీ వాళ్ళ పిల్లలు కానీ అంటే మన రీసెంట్ కంటెంపరీస్ వీళ్ళంతా వాళ్ళని చూస్తే వాళ్ళు చాలా తిన్నారు కానీ తిన్నట్టు ఎంజాయ్ కదా, అనుభవించలేకపోయారు. చూసినారు ముడిచినారు సంతోషపడి ఉండవచ్చు సుఖపడి ఉండవచ్చు కానీ అనుభవించడం అనేటటువంటిది దట్ ఈస్ డిఫరెంట్. కాబట్టి మా వారికంటే మనం ఎంతో ధన్యులము దేవుని యొక్క కృప దేవుడు మనకి ఇచ్చినాడు. కాబట్టి ఇక్కడ అదే గుర్తు చేస్తున్నారు ఏంటంటే ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని అందు తన భాగమును అనుభవించుటకు అన్నపానములు పుచ్చుకొనుటకు తన కష్టాజితమందు సంతోషించుటకు కదా. మరి వీలు కలగజేసిన అతనికి ఆ స్థితి దేవుని యొక్క ఆశీర్వాదం వలన కలిగినది అనుకునేవాళ్ళని కదా. మరి తన ఇక్కడ రెండు మాటలు గుర్తు చేస్తాడు, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధినిచ్చి దాని అందు తన భాగం అంటే ఇంకో భాగం ఎవరిది అన్నట్టు దేవుంది అన్నట్టు కదా. అంటే దేవుంది మన చుట్టూ ఉన్న వారికి పేదలను గుర్తు చేసుకునే భాగ్యం అన్నట్టు అదొక దట్ ఈస్ అనదర్ బ్లెస్సింగ్. కాబట్టి ఈ దినమున దేవుడు ఆ ఆశీర్వాదాన్ని మీకు ఇచ్చినాడని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవ విషయం ఏమంటాడంటే అట్టి వానికి దేవుడు ఏం కలిగజేస్తాడట, హృదయానందము దయచేసి ఉన్నాడు గనుక తన ఆయుష్కాల దినములను జ్ఞాపకము చేసుకున్నాడు. ఇప్పుడు ఈమైనా గారిని అడిగితే 60కి ఎట్లా ఎంటర్ అయినావు అంటే దెర్ ఇస్ నో ఆన్సర్, సింప్లీ డేస్ ఆర్ పాస్ అవే కదా అయిపోయినాయి. అట్లా తెలియకుండానే అరే నేను 60కి వచ్చినా అనుకుంటుండవు సార్. మనకు కూడా ఇట్ ఇస్ అ సర్ప్రైజ్. మనం వచ్చినప్పుడు ఇంక మేము అనుకున్నాము ఈ మేబీ 35 to 40 ఒకటి ఉంటుండొచ్చు అనుకున్నాను కదా. కానీ దేవుడు తనకు తెలియకుండానే కదా తను చెప్తే కానీ మనం తెలియదు. కాబట్టి అంత కృప దేవుడు మీ పైన వచ్చినారు అన్న మరి అందరి బట్టి రియల్లీ థ్యాంక్ గాడ్ అండ్ ప్రైజ్ గాడ్. ప్రతి సంవత్సరం అనేది దయా కిరీటాన్ని దేవుడు ఇచ్చేటటువంటి భాగ్యం. కాబట్టి ఈ దినమున్న దేవుడు ఆ భాగ్యం ఇచ్చి మేము 60లోకి నడిపించిన దేవుడు ఇంకా ముందు కాలం అంతా కూడా మరి దీర్ఘాయుష్నిచ్చి చక్కగా మరి నడిపించి మీ కుటుంబాన్ని మిమ్మల్ని దీవిస్తాడని ఆశిస్తూ మరి యొక్క షష్టి పూర్తిగా షష్టి ఎంటర్ అయ్యేటటువంటి శుభ సందర్భాన మా దీవెన్లు మీకు తెలియజేస్తూ మరి దేవుని చిత్తమైతే షష్టి పూర్తిలో మళ్ళా కలుసుకుందాం కదా. షష్టి పూర్తిలో కలుసుకొని మీతో సంతోషించుటకు దేవుడి తన భాగ్యం కృప మనందరికీ దయచేయాలని ఆశిస్తూ దిస్ ఈస్ హౌ ఏ ఫ్యామిలీ షుడ్ బి కదా. ఎ ప్రేయింగ్ ఫ్యామిలీ, స్టేయింగ్ టుగెదర్ ఫ్యామిలీ, హ్యావింగ్ కన్సర్న్ ఫర్ ఈచ్ అదర్ కదా. మనము ఎప్పుడు కూడా అబౌవ్ ఆల్ రెస్పెక్టింగ్ అవర్ ఎల్డర్స్ పేరెంట్స్ దట్ విల్ బికమ్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్. నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుకో అప్పుడు నీవు అది మనం ఎప్పుడు కూడా మర్చిపోవాలి. కాబట్టి దేవుడు అలాంటి దైవ కృప ఇచ్చి మీకు అనేక సంవత్సరం మీరు ప్రభులు ఆనందించటకు మీరు మాత్రమే కాదు మీ పిల్లలు పిల్లల పిల్లలు తరతరములకు కదా దేవుని అందు భయభక్తులు గల వారికి 1000 తరముల మటుకు దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నారు. కాబట్టి ఆ విధంగా మన కుటుంబాన్ని నిలిచి ఉండటట్లు దేవుడు తన సహాయం మనం దయచేయను కాక. దేర్ షల్ బి ఆర్ లేకపోతే